ఈ మెదగడ్డకు ఒక చరిత్ర ఉన్నది. ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి 1980లో మీరు అండగా నిలబడి ఈ మెదకు గడ్డ మీద మూడు రంగుల జెండాను ఎగరేసి ఇందిరమ్మను గెలిపిస్తే ఈ దేశానికి ఇందిరమ్మ ప్రధానమంత్రి అయి ఈ మెదకు ప్రాంతానికి బిహెచ్ఎల్ తీసుకొచ్చింది, బీడీఎల్ తీసుకొచ్చింది, ఐడిపిఎల్ తీసుకొచ్చింది, ఇక్రిసైట్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది. ఆ పరిశ్రమలు రాబట్టి ఈ మెదకు ప్రాంతం ఆనాడు కరువు కాటకాలతో ఇక్కడి రైతులు అల్లాడుతుంటే లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం దేశంలోనే అభివృద్ధి చెంది ఇవాళ ఈ మెదకు ప్రాంతం దేశం నలుమూల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళైనా బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఆ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఆశ్రయం ఇచ్చి హక్కున చేర్చుకున్నది ఈ మెదకు ప్రజలు కడుపులు పెట్టి చూసుకొని కాపాడింది ఈ మెదకు ప్రజలు అని చెప్పి నేను గర్వంగా మాట్లాడుతున్న ఈరోజు. అట్లాంటి మెదకు పార్లమెంటు 1999 నుంచి 2024 వరకు ఈ 25 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ చేతుల్లోనే ఉంది. ఆల నరేంద్ర నుంచి మొదలు పెడితే కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు 25 సంవత్సరాలు పార్లమెంట్ లో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళే ఉన్నారు. నేను ఇవాళ ఈ జిల్లాలో ఉండే యువకులను, రైతులను, నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా, మిత్రులారా, ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బిహెచ్ఎల్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, డైనమిక్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇక్రిసైడ్ కావచ్చు, ఈ ప్రాంతంలో వచ్చిన వేలాది పరిశ్రమలు ఆనాడు ఇందిరమ్మ తెచ్చినవే కదా. 10 ఏళ్ళు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, వివిధ శాఖల మంత్రులుగా ఉన్న ఆయన అల్లుడు హరీష్ రావు గారి మెదక్ ప్రాంతానికి మనం తీసుకొచ్చిందని నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడుగుతున్నా 2014 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చిందా, ఈ మెదకు ప్రజలు ఏమన్నా బాగుపడ్డారా అని నేను అడుగుతున్నా. మరి ఇవాళ